तेलंगाना के वजीर आबकारी श्रीनिवास गौड़ ने कहा कि शराब की दुकानों की तरह बार और रेस्टोरेंट्स में भी रिजर्वेशन फराहम किया जाएगा। कानून साज असेंबली में सवाल व जवाब के सेशन के दौरान वजीर श्रीनिवास गौड़ ने अरकान की तरफ से उठाए गए सवालात के जवाब दिए। उन्होंने कहा कि हुकूमत ने शराब की दुकानों में कोडा जातों के लिए 15%, एससी के लिए 10% और एसटी के लिए 5% रिजर्वेशन देने का फैसला किया है। उन्होंने वाजे करते हुए कहा कि हम इक्तिसादी तरक्की के इरादे से तहफुजात फराहम कर रहे हैं। उन्होंने कहा कि वजीर आला के चंद्रशेखर राव ने रियासत में कई इनकलाबी तब्दीलियां लाई हैं, सैकड़ों अकामती स्कूल्स कायम किए हैं। वजीर आला तालीम के साथ साथ ही 30-20 जातों की माशी तरक्की के लिए काम कर रहे हैं। वजीर आला ने साथ ही माली वसाइल पर तवज्जो दी है। बार और रेस्टोरेंट्स में भी रिजर्वेशन की जमानत हुकूमत देगी, इसका तफसीली जायजा लिया जाएगा। उन्होंने कहा कि कोडा तबके को साबिका हुकूमतों के वोट बैंक के तौर पर देखा जाता है। ये राष्ट्र में प्रयत्न महात्मा ज्योतिबा फुले आ रोज वित्म वो आलोचन ఆనాటి రాజుల కాలంలో ఈ అట్టడుగు వర్గాల వాళ్ళందరూ కూడా కేవలం రిజర్వేషన్ కల్పిస్తే వీళ్ళకి చదువు వస్తుంది, రిజర్వేషన్ ద్వారానే వీళ్ళకి ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆయన ఆలోచన చేశారు అధ్యక్ష. ఆయన ఆలోచన విధానానికి అనుగుణంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసేటప్పుడు వారిని గురువుగా స్వీకరించి ఖచ్చితంగా గతంలో సాహు మహారాజ్ గారు కూడా ఆనాటి రాజ్యంలో ఇచ్చిండు. మరి ఖచ్చితంగా ఈరోజు రాజ్యాంగంలో హక్కు కల్పిస్తేనే ఈ వర్గాలు లాభం అవుతాయని చెప్పి రాజ్యాంగంలో రాయడం జరిగింది అధ్యక్ష. కానీ రాజ్యాంగంలో వారు ఎంతో కష్టపడి రాజ్యాంగం రచించినా కూడా కేవలము చదువులకు ఉద్యోగాలకు ఇచ్చారు, కానీ ఆర్థిక వనరుల దగ్గర ఎవరు ఆలోచన చేయలేదు అధ్యక్ష. ఈ భారతదేశంలో ఒక గొప్ప విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చినటువంటి ఇలా మన ప్రభుత్వం అధ్యక్ష, మన ముఖ్యమంత్రి గారి ఆలోచనలతో ఆర్థిక వనరులు ఎక్కడెక్కడో అమౌంట్ ఎక్కడెక్కడ రొటేషన్ అవుతుంటుందో వీళ్ళకు చదువుకోవడానికి 1000 రెసిడెన్షియల్ స్కూల్లు పెట్టాం. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 15-16-17 గురుకులాలు ఉంటాయి ఈ వర్గాలకు. 100 రెసిడెన్షియల్ స్కూల్ పెట్టినాం, మరి చదువుకుంటారు, చదువుకున్న తర్వాత మరి చదువుకున్న వాళ్లకు ఆర్థికంగా డెవలప్ చేయడానికి కూడా అందరూ ఉద్యోగాలు చేయలేరు. ఏదైనా బిజినెస్ చేసుకుంటే కూడా అన్ని బిజినెస్లలో కూడా ఇలా అవకాశం కలిగించాలనే ఆలోచనతో ఈరోజు ముఖ్యమంత్రి గారు